గుంటూరు పరిస్థితి తెలియజేయడానికి మకర స్పందన వీరస్వామి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వీరస్వామి, పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. పోలింగ్ ప్రక్రియలో చూసుకున్నట్టయితే మాత్రం సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. ఈ నేపథ్యంలో మాత్రం ఎక్కడైతే చెదురుముదురు ఘటనలు కూడా సంభవించాయని చెప్పుకోవాలి. ఉదయం నుంచి 7 గంటల 7 నిమిషాల నుంచి సాయంత్రం వరకు పోలింగ్ ముగిసిందని చెప్పుకోవాలి. ప్రధానంగా చూసుకున్నట్టే ఉన్న తాజా పరిణామాలు, తాజా పరిస్థితులు చూసుకున్నట్టే మాత్రం 54% పోలింగ్ ప్రక్రియ కొనసాగింది అని చెప్పి ముగిసింది, పోలింగ్ శాతం జరిగిందని చెప్పుకోవాలి. ఉదయం చూసుకున్నట్టే మాత్రం సత్తెనపల్లి 2వ వార్డులోనూ, అదేవిధంగా చూసుకున్నట్టే 24వ వార్డులోనూ పదయాత్ర గొడవలు జరిగాయి. అదేవిధంగా చూసుకున్నట్టే మాత్రం వైసీపీ నేతలు మాత్రం అక్కడ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అక్కడ రావడం జరిగింది. వెంటనే ఈ బూత్ కి ఎందుకు వచ్చావని చెప్పేసి వెంటనే మాత్రం అక్కడ ఉన్న నాయకులు, వైసీపీ నాయకులు మాత్రం కొందరు మాత్రం అక్కడ 6 అద్దాలు ధ్వంసం చేసినట్లు తెలుస్తుంది. ఓవరాల్ చూసినట్టు అక్కడ పోలీసు యంత్రాంగం అప్రమత్తం వెంటనే మాత్రం ఇటు వైసీపీ అటు టీడీపీ నేతలు ఇద్దరు వైపు చెదరగొట్టారని చెప్పుకోవాలి. ఇటువైపు చూసుకున్నట్టే గుంటూరుకు వచ్చేసరికి మాత్రం ఇక్కడ గుంటూరులో మాత్రం కొద్దిసేపటిమే గోరంట్ లో ఉన్న సెయింట్ ఆన్ స్కూల్ వద్ద ఇటువైపు వైసీపీ ఇటువైపు టీడీపీ పోలింగ్ ఏజెంట్ల మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో మాత్రం పోలీసులు ఎక్కడ వెంటనే అప్రమత్తమై ఈ వర్గాల పోజిషన్లు మాత్రం పోలింగ్ ఏజెంట్లు చెదరగొట్టారు. అదేవైపు చూసుకున్నట్లయితే స్వతంత్ర అభ్యర్థిగా 21వ డివిజన్ లో పోటీ చేసిన గురవయ్య పోటీ చేశారు. అక్కడ మాత్రం నిన్న నాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి అని చెప్పేసి నిన్న పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మాత్రం ఇక్కడ మాత్రం పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అదేవిధంగా చూసుకున్నట్టే మాత్రం గుంటూరు పట్టణంలో మాత్రం ఏదైతే ఉందో 21వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గురవయ్య ప్రాంతంలో మాత్రం ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా మాత్రం డైరెక్ట్ ఎస్పీఏ ఇక్కడ 15 నిమిషాల పాటు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్టే మాత్రం కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఉందో గుంటూరు పట్టణంలో 24వ కూడా 26వ డివిజన్ లో కూడా పెద్ద ఎత్తున స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది. అప్పుడు అక్కడ వైసీపీ నేతలు రిగ్గింగ్ చేస్తున్నారంటే చెప్పి బయటాయించేసి అక్కడ స్వతంత్ర అభ్యర్థులు బయటాయించారు. దీనివైపు చూసుకున్నట్టే మాత్రం కేవలం చెదురుమదురు ఘటనలే తప్ప, చెదురుమదురు ఘటనలు తప్ప పెద్ద ఎత్తున ఘటనకు సంబంధించిన చోటు చేసుకున్న సందర్భాలు మాత్రం కలగలేదు. పోరాలు చూస్తున్నట్టే ఇటు ఎన్నికల అధికారులు అటువైపు చూస్తున్నట్టే పోలీసు యంత్రాంగం అప్రమత్తమే ఎక్కడికక్కడ. వీరస్వామి, మరి బాక్సుల భద్రతకు సంబంధించి ఎలాంటి భద్రతను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, దీనికి సంబంధించి సిబ్బంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే ఇప్పటికే చూసుకున్నట్టే మాత్రం ఏదైతే ఉందో 5 గంటలకే పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసిన తర్వాత ఎవరైనా ఉందో ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు మాత్రం భారీ వరుసలో నిలబడితే మాత్రం వాళ్ళకు ఓటు హక్కును వినియోగించుకునే హక్కు ఉంది. అయితే ఈ నేపథ్యంలో మాత్రం ఇప్పటికే ఎక్కడైతే ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారో ఇప్పటివరకు ఎంత పోలింగ్ శాతం అయింది నమోదు అయినంతవరకు స్పష్టత లేదని చెప్పుకోవాలి. వివరాలు చూసుకున్నట్టు మాత్రం పోలింగ్ కి సంబంధించిన బాక్సులు తెస్తలేదు. ప్రక్రియలో మాత్రం ఇక్కడ కలెక్టర్ కార్యాలయంలో పోలీసు బాక్సులు అక్కడ భద్రపరిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు చూసుకున్నట్టు మాత్రం కొద్దిసేపటి క్రితమే మాత్రం ఇక్కడ గుంటూరు పట్టణంలో మాత్రం వైసీపీ నేతలు రిగ్గింగ్ పాలు పడుతున్నారని చెప్పేసి కొంతమంది టీడీపీ అటువైపు చూస్తున్నట్టే మాత్రం స్వతంత్ర అభ్యర్థులు కూడా కొంత ఆందోళన చేసిన నేపథ్యంలో ఈ నేపథ్యంలో చూసుకున్నట్టే మాత్రం పోలీసులు మాత్రం ఈ చెదురుమదురు ఘటన తప్ప గుంటూరులో జరిగిన 3 ప్రాంతాల్లోనూ, అటువైపు చూసుకున్నట్టే సత్తెనపల్లి 2 ప్రాంతాల్లోనూ చెదురుమదురు ఘటనలు జరిగాయి. మొత్తంగా చూసుకున్నట్టే ఓవరాల్ గా చూసుకున్నట్టే మాత్రం ఇప్పటికి మాత్రం పోలీసులు పర్యవేక్షణ కొనసాగుతూనే ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్టే మాత్రం ఇటువైపు ఎన్నికల అధికారులు అటువైపు చూస్తున్న పోలీసు యంత్రాంగం అప్రమత్తమై ఎటువంటి గొడవలు లేకుండా చూస్తున్నారు. అదేవిధంగా 14వ తారీఖు ఏదైతే ఉందో ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో ఎలాంటి గొడవలు జరగకుండా మాత్రం ముందస్తుగా ఇప్పుడే పోలింగ్ శాతం పెరిగిందా వీరస్వామి గతంతో పోల్చుకుంటే? ఈసారి గతంలో పోల్చుకుంటే మాత్రం పోలింగ్ శాతం పోలింగ్ పెరిగిందని చెప్పుకోవాలి. గతంలో మాత్రం చూసుకున్నట్టే మాత్రం ఇప్పటికే 54% నమోదైంది. అదే విధంగా చూసుకున్నట్టే ఓటింగ్ ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకునేవాళ్ళు వారు ఓటు హక్కు పోలింగ్ కేంద్రంలో ఉన్నారు. వారు బయటకు వచ్చిన తర్వాత మొత్తం పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే మాత్రం సక్సెస్ చేయాలని చెప్పేసి ఇది కలెక్టర్ వివేక్ యాదవ్ దీంతో పాటు చూసుకునే వాటితో ఎస్పీ అమ్మిరెడ్డి, అదేవైపు చూసుకున్నట్టే రూరల్ ఎస్పీ గుండి కూడా పర్యవేక్షణ కొనసాగించారు. ఎప్పటికప్పుడు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైన. థ్యాంక్ యూ వీరస్వామి.